కడప జిల్లా ముగించుకుని కర్నూలు జిల్లాకు పాదయాత్ర సాగుతూ ఉంది. ఇవాళతో దాదాపుగా 100 కిలోమీటర్ల పైచిలికిగానే పాదయాత్ర పూర్తవుతుంది. ఇవాళ ఈ పాదయాత్ర చేస్తూ ఉన్న ఈ సందర్భంగా రాష్ట్రం ఇవాళ అభివృద్ధి అంటే 4 అడుగులు ముందుకు వేయడం. ఇవాళ రాష్ట్రం 4 అడుగులు ముందుకు వేయడం మానేసి 3 అడుగులు వెనక్కి వేయడం మొదలుపెట్టింది గత 4 సంవత్సరాలుగా. అందుకే ఈ రాష్ట్రాన్ని మనందరం కలిసి 4 అడుగులు ముందుకు నడిపించడం కోసం ఇవాళ ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అభివృద్ధి అనంటే అదేమిటి? అభివృద్ధి అనంటే నిన్నటి కన్నా ఇవాళ బాగుండడం అభివృద్ధి. అభివృద్ధి అనంటే ఇవాళటి కన్నా రేపు ఇంకా బాగుండడం ఇంకా అభివృద్ధి. ఇవాళ 4 సంవత్సరాల తర్వాత నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి పాలన, తెలుగుదేశం పార్టీ పాలన చూసిన తర్వాత నేను అడుగుతా ఉన్నా, మీరంతా కూడా చూశారు ఈ 4 సంవత్సరాలలో, ఈ 4 సంవత్సరాల కన్నా ముందు పాలన ఒక్కసారి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని అడుగుతా ఉన్నా. నాన్నగారి పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆ తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు గారి 4 సంవత్సరాల ఈ పాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, రాష్ట్రం ముందుకు పోయిందా వెనక్కి పోయిందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఎవరి నోట చూసినా కూడా ఈ 4 సంవత్సరాలలో ప్రతి ఒక్కరి నోట కూడా నష్టపోయాము అన్న మాట వినిపిస్తుంది. రైతన్నలే చూసుకోండి, ఇవాళ రైతన్న బతికే పరిస్థితిలో లేడు. ఇవాళ రైతన్నకు బ్యాంకులు గడపలు దొక్కే పరిస్థితిలో లేదు. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి, చంద్రబాబు నాయుడు గారు 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి, ఆ రోజు ఆయన అన్న మాటలు ఏమిటి? వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ కావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి తిరిగి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని అన్నాడు. రైతులు అప్పులు కట్టద్దండి బ్యాంకులకు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మైకు పట్టుకొని మరీ పుచ్చుకొని రైతులకు కట్టద్దని చెప్పాడు. ఇవాళ 4 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, 4 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి వచ్చిద్దారని అడుగుతా ఉన్నా నేనేమైనా మిమ్మల్ని అందరినీ కూడా. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నేను మిమ్మల్ని 4 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా, ఆయన చేసిన ఆయన చెబుతున్న రుణమాఫీ కనీసం మన వడ్డీలకైనా సరిపోయిందా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతుల పైకెత్తి ఇలా 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 ఎక్కడ కూడా ఆయన చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితిలో రైతులు ఇవాళటికి కూడా వడ్డీలు కట్టలేక, బ్యాంకు రుణాలు పొందక, రుణాలు రెన్యువల్ కాక, రుణాలు రెన్యువల్ కానందువల్ల ఇన్సూరెన్స్ రాక, ఇన్పుట్ సబ్సిడీ కూడా రాక అవస్థలు పడతా ఉన్న పరిస్థితులు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే 4 సంవత్సరాల కిందట ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏమిటి? 5,000 కోట్ల రూపాయలతో
ధరల స్థిరీకరణ నిధి తీసుకొస్తానన్నాడు. ఇవాళ రైతన్నల పరిస్థితి ఒక్కసారి చూసుకోండి. ఇవాళ పత్తికి రేటు ఉందా అని అడుగుతా ఉన్నా నేను. 30 రూపాయలు కడగడం లేదు ఇవాళ పత్తిని అని అడుగుతా ఉన్నా నేను. కనీస మద్దతు ధర 4,400 ఉంటే 3,000 రూపాయలకు కూడా ఇవాళ కొనే నాతుడు లేడు. నేను అడుగుతా ఉన్నా వేరుశనగకు రేటు ఉందా అని అడుగుతా ఉన్నా నేను. మినుముకు రేటు ఉందా అని అడుగుతా ఉన్నా నేను. కందికి రేటు ఉందా అని అడుగుతా ఉన్నా నేను. పసుపుకు రేటు ఉందా అని అడుగుతా ఉన్నా నేను. ఏ పంటకు కూడా రేటు లేదు. పంటల పరిస్థితి ఏమిటి అని అంటే, రైతుల పరిస్థితి ఏమిటి అని అంటే, రైతులు పండించినప్పుడేమో పూర్తిగా రేటు లేకుండా పోతుంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సంస్థ హెరిటేజ్ సంస్థ, చంద్రబాబు నాయుడు గారి సంస్థ హెరిటేజ్ సంస్థ రంగప్రవేశం చేసినాక దళారులు వచ్చి రంగప్రవేశం చేసిన తర్వాత వాళ్ళంతా రైతుల దగ్గర నుంచి తక్కువ రేటు కొనుక్కుంటారు. రైతుల దగ్గర నుంచి వాళ్ళంతా తక్కువ రేటు కొనుక్కున్న తర్వాత రైతుల దగ్గర నుంచి పూర్తిగా వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత రేట్లు ఆకాశానికి అంటిస్తారు. 4 సంవత్సరాల నుంచి నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ, ఇదే కాదా జరుగుతూ ఉన్నది అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ 5,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ తీసుకొస్తాను అని ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాల కిందట చెప్పాడు. ఏమైంది ఆ ధరల స్థిరీకరణ అని చెప్పి అడుగుతా ఉన్నా. 5,000 కోట్ల రూపాయలు అడుగుతా ఉన్నా నేను. అడ్డగోలుగా మోసం చేస్తున్న పరిస్థితి ఇవాళ నేను అడుగుతా ఉన్నా. ఇక్కడున్న రైతులు చాలామంది కేసీ కెనాల మీద ఆధారపడి ఉన్నారు, తెలుగు గంగ మీద ఆధారపడ్డ రైతులు. ఒక్కసారి ఆ దివంగత నేత నాన్నగారి పరిపాలన ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే కేసీ కెనాల్ నమ్ముకున్న రైతులను అడుగుతా ఉన్నా. 2 పంటలు పండాయా లేదా అని అడుగుతా ఉన్నా నాన్నగారు బతుకున్నప్పుడు అని చెప్పేట్టా ఉన్నా నేను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనీసం 1 పంటకైనా కూడా సరిగ్గా నీళ్ళు అందుతుందా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాజోలీ ఆయకట్ రాజోలీ ప్రాజెక్ట్ ఇక్కడే ఉంది. నాన్నగారు బతుకున్నప్పుడు 630 కోట్ల రూపాయలతో ఆ ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినాడు. నాన్నగారు వాటికి బతికే ఉండింటే ఆ ప్రాజెక్టు సస్యశ్యామలం అయిపోయేది, ఆ ప్రాజెక్టు పూర్తయి ఉండేది, కేసీ కెనాల్ రైతులందరూ ఆనందంగా ఉండేవాళ్ళు 2 పంటలు పండించుకుని. ఇవాళ ఆ ప్రాజెక్టు గతి గతి లేకుండా పరిస్థితిలో ఉంది. 4 ఏళ్ల తర్వాత అడుగుతా ఉన్నా ఏమైంది గుండ్రేవల ప్రాజెక్టు అని అడుగుతా ఉన్నా నేను. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 4 ఏళ్ల తర్వాత మాట్లాడుతూ ఉన్నా నేను ఈ ప్రాజెక్టు. నాన్నగారు బతుకుంటుంటే ఆ ప్రాజెక్టు పూర్తయి ఉండేది, పూర్తిగా పైపోయి రైతుల ముఖంలో ఇవాళ చిరునవ్వులు కనిపించే పరిస్థితి. ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాదు. శ్రీశైలంలో నీళ్లున్నా మనకు మాత్రం నీళ్లు రావు. ఇది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలన. రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు, చేనేతలు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్న పరిస్థితులు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అక్క చెల్లెమ్మలకు బంధువులమే. అక్క చెల్లెమ్మలకు అందరం కూడా బంధువులంగా ఉన్నాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా 4 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఏమిటి, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలన్నీ కూడా పూర్తిగా మాఫీ చేస్తారు అన్నాడా లేదా అని అడుగుతా ఉన్నా నేను. 4 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా 1 రూపాయైనా మాఫీ అయ్యి నేను అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. 2 చేతులు పైకెత్తి ఇలా 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 1 రూపాయి మాఫీ చేయలే. అక్క చెల్లెమ్మలు ఆడవాళ్ళ ఉసురు తగులుతుంది అన్న ధ్యానం అన్న ధ్యాస కూడా లేదు చంద్రబాబు నాయుడు గారికి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల కిందట ఏమన్నాడు, జాబు రావాలి అని అంటే గట్టిగా బా వినపడ్డాంలా, జాబు రావాలి అని అంటే ఇంకా గట్టిగా వినపడ్డాంలా, జాబు రావాలి అని అంటే బాబు రావాలి అన్నాడా,
జాబ్ ఇవ్వకపోతే ఏమన్నాడు? 2000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తారన్నాడా? అన్నాడా లేదా? అన్నాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 45 నెలలు దాదాపుగా అయితే ఉందా? ప్రతి ఇంటికి 90,000 రూపాయలు బాకీ పడ్డాడా లేదా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. రూపాయి ఎలా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను నేను. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటూ పోవాల్సి వస్తే ఆ రోజు మైకు పట్టుకుని ఆయన అన్న మాటలేమిటి? ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానన్నాడు. 4 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా నేను, 4 సంవత్సరాల తర్వాత అడుగుతా ఉన్నా నేను, ఇదే తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్క ఇల్లున్నా కట్టించాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా 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 ఒక్క ఇల్లు కట్టించలా. ఇవాళ మీరంతా రేషన్ షాపులకు పోండి. రేషన్ షాపులోనే కదా మనం అంతా కూడా సామాన్లు తెచ్చుకునేది, బియ్యం తెచ్చుకునేది, అంతే కదన్నా? అంతే కదక్క, రేషన్ షాపులోనే కదా మనం బియ్యం తెచ్చుకునేది, బియ్యం తెచ్చు. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.